మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. ఉత్తరాఖండ్ నుంచి ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం చాలా సంతోషం కలిగిన విషయం. మరీ ముఖ్యంగా ఉత్తరాయ గారు ఒక మంచి పార్టీలో జాయిన్ అవ్వడం ఇది చాలా హర్షించదగ్గ విషయం. మీ అందరికీ ఆధార్ కార్డు ఉన్నాయా? ఆధార్ కార్డు ఉంటే మీ ఓటు ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే ఆధార్ కార్డు లింక్ పెట్టేసరి తక్షణం వాటర్ ఇంటింటికి నీటి కనెక్షన్ ఇచ్చే మార్గం చేస్తాం. గ్యాస్ ఎవరికన్నా లేదు అంటే ఉచితంగా ఫ్రీగా మీకు గ్యాస్ ఇప్పించే బాధ్యత కూడా మా రామకృష్ణ గారు తీసుకుంటారు. గతంలో నేను ఎమ్మెల్యే గారే పోయి మీకు కరెంటు మీటర్ కోసం కొట్లాడినాం. ఎమ్మెల్యే గారు 40 పైసలు చేస్తే 60 పైసలు నేను చేసిన. బోర్డు నామినేటెడ్ సభ్యులు జె రామకృష్ణ, బీజేపీ మహాకాళి జిల్లా అధ్యక్షులు బి శ్యామ్ సుందర్ గౌడ్, ఇతర నాయకులు కంటోన్మెంట్ లో బీజేపీ పటిష్టతకు తీసుకునే చర్యల్లో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తల్లో జోష్ నింపారు. ముఖ్యంగా 3వ వార్డులో పార్టీ అభివృద్ధికి తీసుకున్న చర్యల్లో మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన ఉత్తరయ్య, అతడి అనుచర గణాన్ని కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం వాసవినగర్ లో సామాజిక కార్యకర్త తేలుకుంటా సతీష్ గుప్తాకు చెక్ పెట్టే విధంగా పావులు కదుపుతూ కాలనీ కమ్యూనిటీ హాల్ మీట్ యువర్ మెంబర్ కార్యక్రమం నిర్వహించారు. కాలనీ వాసులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు, మరికొన్ని సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలాశంకర్, టి రాధాకృష్ణ, డిజేవైఎం నగర మీడియా సెల్ కన్వీనర్ ప్రద్యుమ్న, రవి, రాజేష్, చందు, మనోజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. న్యూ బైనపల్లి థాట్ బ్యాండ్ ముస్లిం కబరస్థాన్లోని 372 సంవత్సరాల హజ్రత్ సయ్యద్ హసన్ దులేహాషా ఖాద్రి పునర్నిర్మాణ పనులు ఖాదర్ జెండా ఇంతే జామియా కమిటీ సయ్యద్ ఫరీదుద్దీన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా దర్గా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సయ్యద్ ఫరీదుద్దీన్ ను ఖాదర్ జెండా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సయ్యద్ సిరాజ్, జనరల్ సెక్రటరీ సఫ్దర్ హుసేన్, ట్రెజరర్ సయ్యద్ ఖలీద్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో న్యూ బోయినపల్లి బాపూజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మహిళలకు ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ శిబిరంలో మహిళలకు బీపీ, షుగర్, గైనకాలజిస్ట్, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ చైర్మన్ ప్రశాంత్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ విశ్వనాథ్, శైలేష్, సునీల్, గౌతమ్, పూరం, డాక్టర్ ప్రీతి చెల్ల, డాక్టర్ సింధూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంపన మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయమని అన్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు క్లబ్ ద్వారా అందుతున్నాయని అన్నారు. క్రీడలను క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు శ్రీ గణేష్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గణేష్ అన్నారు. బోయినపల్లి ప్లేగ్రౌండ్ లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరత్ కుమార్ టీం సహకారంతో క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ప్రారంభించిన శ్రీ గణేష్ మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకుని క్రీడల్లో పాల్గొంటూ కంటోన్మెంట్ కు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. క్రీడాకారులను ప్రోత్సాహం అందించేందుకు మరిన్ని పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోఆర్డినేటర్ మహేష్ కుమార్, రౌతు రాజయ్య, భాస్కర్ గౌడ్, విక్కీ, సాయి కుమార్, నరేష్, శివప్రసాద్, ఖాజా, గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేదల వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మారెడ్పల్లిలోని తన నివాసంలో అందజేశారు. 5వ వార్డుకు ఓల్డ్ సంజీవయ్య నగర్కి చెందిన రమేష్ భార్య సాంబాం మంజులతకు 35,000, సెకండ్ లక్ష్మీనగర్కి చెందిన గోపాల్ చెల్లెల్ అనురాధకు 21,000, మహాత్మానగర్కు చెందిన అనంతమ్మకి 60,000 రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, హరికృష్ణ, అశోక్, హరి, రిచర్డ్, పూజారి బాబు, మల్లప్ప, సాయిలు, యాదగిరి, రామలింగప్ప, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. 5వ వార్డ్ గాయత్రి కో ఓపరేటివ్ సొసైటీలో ఉన్న సౌమ్య హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్ పార్కింగ్ సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మారెడ్పల్లి ట్రాఫిక్ సిఐ దశ్రు నాయక్ దృష్టికి తీసుకెళ్లిన సామాజిక కార్యకర్త తేలుకుంటా సతీష్ గుప్తా బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. స్థానికులు సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ట్రాఫిక్ సిఐ చేరుకుని సమస్యను పరిశీలించారు. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు వేణుగోపాల్, కార్యదర్శి సంగీత చౌదరి, వినయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఛాంబర్ లో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిరికొండ మధుసూదనాచారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తా సమాచారం పొందండి.